కొత్త సంవత్సరం అనగానే అందరూ కూడా కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరమైన కొత్తగా ఏదో ఒకటి చేయాలి మరి కొత్తగా జీవించాలి అనుకుంటారు లేకపోతే ఒకే పనిని కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలి సపోజ్ ఒక జాబ్ చేస్తున్నాం మనకి ఆ జాబ్ చేసి చేసి బాగా అలసిపోయాం అనుకోండి ఇంకా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి ఇంకా అంటే అడ్వెంచర్స్ చేయాలి లేకపోతే కొత్తగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు ఇంకా కొంతమంది ఎలా అంటే న్యూ ఇయర్ రోజు మనం ఎలా ఉంటే ఆ ఇయర్ మొత్తం అలాగే ఉంటాం అని నమ్ముతాం అంటే న్యూ ఇయర్ రోజు చర్చిలో గడిపాము లేకపోతే సంతోషంగా ఉన్నాం అనుకోండి ఆ సంవత్సరం మొత్తం సంతోషంగా ఉంటామని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మనం అనుకునేవి అంటే కొత్తగా జీవించాలని మనకున్న ఆలోచనలు ఇవి కానీ నిజంగా మన జీవితంలో నూతనమైన అనుభవాలు పొందుకోవాలి అంటే మరి ఎలా ఉండాలి అంటే బైబిల్ ద్వారా చూసుకున్నట్లయితే ఒక మూడు అంశాల గురించి చర్చించుకుందాం నూతనంగా జీవించడం అనేది ఎలా అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక అందులో మొదటిది ఏమిటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చూసుకున్నట్లయితే నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నీతి ఇంకా యథార్థమైన భక్తి అంటే నీతిగా జీవిస్తూ యథార్థంగా ఉంటూ ఇంకా దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను ఇక్కడ నవీన స్వభావము అనేది ఒకటి మనకు కనిపిస్తుంది కదా సో ఇక్కడ నవీనము అంటే ఏంటంటే నూతనము అంటే ఏదైనా కొత్తది అన్నట్టు సో నూతనమైన స్వభావంను ధరించుకొని జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు అయితే మనకి హిస్టరీలో కానీ ఇంకా అంటే మామూలు బుక్స్లో చూసుకుంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని ఉంటుంది కదా అంటే క్రీస్తు పుట్టక ముందు పుట్టిన తర్వాత అని అలాగే మన జీవితంలో కూడా క్రీస్తు పుట్టక అంటే మన జీవితంలోకి క్రీస్తు రాకముందు ఎలా ఉన్నాము క్రీస్తు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము అనేదాన్ని కూడా ఆలోచించుకోవాలి అంటే క్రీస్తు రాకముందు మన జీవితం ఎలా ఉంటుంది అన్నీ మనకిష్టమైన అలవాట్లు మరి మనకి ఏది నచ్చితే అది చేస్తాము ఎలా జీవించాలి అంటే అలా జీవిస్తాము ఇంకా పాత స్వభావము పాత అలవాట్లు ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటాయి నెక్స్ట్ క్రీస్తు వచ్చాక ఎలా జీవించాలి అంటే క్రీస్తుని ఒక్కసారి మన జీవితంలోకి ఆహ్వానించుకున్నాక ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి మనం ఆహ్వానిస్తున్నాము అంటే ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించడమే కదా సో మనకున్న పాత అలవాట్లు ఇంకా పాత పద్ధతులు పాత ఆలోచనలన్నీ వదిలేసి కూడా రక్షణ పొందిన వారమై మరి మన పాత అలవాట్లన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి మన పాపముల నిమిత్తము ఎలా సిలువ వేయబడారు అలాగే మనం కూడా మన పాత అలవాట్లన్నీ కూడా సిలువ వేసేసి మరి కొత్తగా యేసులో జీవించాలన్నమాట నూతనమైన స్వభావం అంటే అదే ఎందుకు ఇక్కడ స్వభావము అంటే మన నేచర్ అని వస్తుంది కదా అంటే మనం ఎలా జీవిస్తున్నాము అంటే మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి ఎందుకు అంటే అంటే మన నేచర్ని మార్చుకోవడము ఒకటేసారి అంటే దేవుణ్ణి ఆహ్వానించాక ఒకటేసారి మన స్వభావాన్ని మార్చుకోవడం అంటే చాలా కష్టమైన పద్ధతి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మాట్లాడే విధానంలో కానీ లేకపోతే ఇంకా అంటే వాళ్ళకు ఒక వే ఉంటుంది సో అది కూడా ఆ స్వభావాన్ని మార్చుకోవడం అనేది కూడా ఎలా అంటే దేవుని సహాయంతో మార్చుకోవాలి ఎందుకంటే మన సహాయం చేత మనం మార్చుకోలేము ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం నేను అలా ఉంటా ఈ ఇయర్ ఇలా ఉంటా అంటే కొత్త సంవత్సరం రాగానే నేను రేపటి నుండి ఇలా ఉంటా ఎవరిని దూషించను ఎవరిని తప్పు మాట్లాడను అనుకుంటూ ఉంటాం కానీ అవన్నీ చేయలేం సో మనం దేవుని సహాయంతో మన స్వభావాన్ని మార్చుకోవాలన్నమాట మరి దేవుని స్వభావంతో ఎలా మార్చుకోవాలి మన స్వభావాన్ని దేవుని సహాయం చేత మన స్వభావాన్ని ఎలా మార్చుకోవాలో చూద్దాము రోమీలకు రాసిన పత్రిక 12:2 చూద్దాము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను
ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మరి దేవుని సహాయం చేత మారడము అంటే మన శరీరాలని దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఇక్కడ శరీరాన్ని సమర్పించుకోవడం ద్వారా ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. అంటే సేవ చేయడం అంటే మామూలుగా దేవుని సేవ చేయడం అంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఎవరినైనా మార్చాలి, దేవుని మాటలు చెప్పి మరి దేవుడు మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు ఇలా అని దేవుని మాటలు చెప్పి మార్చాలి అని అనుకుంటాం. అంటే సేవ చేయడం అంటే మామూలుగా ఎవరైనా అలాగే అనుకుంటారు, కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. అంటే ఇంకా మనం చాలా పరిశుద్ధంగా జీవించాలన్నమాట. ఇంకా ఎలా అంటే ఈ లోకమైన అంటే ఈ లోక మర్యాదల్ని అనుసరించొద్దు, మరి దేవుడికి ఏది ఉత్తమమైనదో దాన్ని మనం ఎంచుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి అంటే సేవ చేయడం అంటే ఇంకొక విధంగా కూడా వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ మనం ప్రపంచాన్ని మార్చాలంటే దేవుడి మాటలు చెప్పి ఇంకొక వ్యక్తిని రక్షించాలి, ఇంకొక వ్యక్తిని మార్చాలి అనుకుంటాము. కానీ అలా కాదు, ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం మార్చుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నాము, నాలో మార్చుకోవాల్సిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనకి మామూలుగా ఏ వ్యక్తి అయినా తనని తాను మరి మంచివాళ్ళు కాదని ఎవరు ఒప్పుకోరు. ఇంకొకరు చెప్పినా కూడా అది మనకి అంత మంచిగా అనిపించదు, ఎందుకంటే మనకున్న ఆ యొక్క సెల్ఫ్ దాన్ని ఏమంటారు, దానివల్ల మనం ఒప్పుకోలేము. కానీ ఫస్ట్ నాలో ఏమున్నాయి మార్చుకోవాల్సినవి చూసి తర్వాత వాళ్ళు అలా ఉంటే బాగుండు, వీళ్ళు అలా ఉంటే బాగుండు అని అనకుండా ఫస్ట్ మనల్ని మనం మార్చుకొని మన జీవితం ద్వారా వాళ్ళని మార్చాలని చూడాలి. మరి ఇదే నిజమైన సేవ చేయడం అనేది. సో కాబట్టి ఏంటంటే మరి దేవుని సేవ చేయడం అంటే మన శరీరాలను ఆయనకు సమర్పించుకొని మరి ఆయనకి ఇష్టమైన విధంగా, ఈ లోకపరమైన విధంగా కాకుండా ఆయనకి ఇష్టమైన విధంగా జీవిస్తూ మరి మన యొక్క స్వభావాన్ని మార్చుకోవాలన్నమాట. సో మొదటిది ఏంటిది అంటే నూతనమైన స్వభావము. దేవుని కృపచేత మరి దేవుని సహాయం ద్వారా మన యొక్క స్వభావాన్ని మార్చుకున్నట్లయితే అది మనకి రియల్ న్యూ ఇయర్ అన్నమాట, అంటే నిజమైన కొత్త సంవత్సరం అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే యెహెజ్కేల్ గ్రంథము 36:26 చూసుకుందాము. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇంకొకటి ఏంటి అంటే నూతన హృదయము, అంటే కొత్త హృదయం అన్నమాట. కొత్త హృదయము అంటే అదేంటి, అందరికీ హృదయం ఉంటుంది కదా, కొత్త హృదయం ఏంటి, అందరికీ హార్ట్ ఉంటుంది కదా అని అనుకుంటాం. ఇక్కడ నూతన హృదయం అంటే ఏంటి అంటే మరి పాత హృదయం, అంటే మనకు అప్పటి వరకు మనం మారకముందు మన హృదయం ఎలా ఉంది, అంటే మనం ఏమేమి ఆలోచిస్తున్నాము, మరి ఏం క్రియలు చేస్తున్నాము అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ నూతన స్వభావం కలిగి మరి దేవునిలో జీవిస్తే దేవుడు ఇక్కడ మనకి నూతనమైన హృదయాన్ని మీకు ఇచ్చేదేను అని చెప్తున్నాడు. అలాగే రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. సో ఇక్కడ రాతి గుండె అంటే ఏంటి అంటే దేనికి రియాక్ట్ అవ్వదన్నమాట. కొంతమందిని చూస్తూ ఉంటాము, అంటే అన్ని రకాల ప్రజలు ఉంటారు కదా, సో కొంతమంది ఏంటి త్వరగా దేనికి రియాక్ట్ అవ్వలేరన్నమాట. ఎక్కడైనా సపోజ్ ఒక యాక్సిడెంట్ అయింది, మనకెందుకులే వాళ్ళని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మనం ఏమైనా ఖర్చు పెట్టాలేమో అది అలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే క్షమాహృదయం ఉండదు, అసలు దయ ఉండదు, కనికరం ఉండదు. సో అట్లాంటి రాతి గుండెను తీసేసి మీకు మాంసపు గుండెను దయచేస్తాను అంటాను. మాంసపు గుండె అంటే ఇంకా దేవుడు ఎలా జీవించాడు, ఎట్లా అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, మరి ఎవరికైనా ఆపదలో ఉంటే సహాయం చేశాడు,
ఎవరినైనా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు కదా. సో మనల్ని మనం ఎలా ఇష్టపడతామో అవతల వారికి కూడా ఏదన్నా మరి ఆపద వచ్చినప్పుడు సేమ్ అలాగే రియాక్ట్ అయ్యి మరి మనం అవతల వ్యక్తిని కూడా మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే ప్రేమించాలని దేవుడు చెప్పాడు. సో మనం నూతన హృదయాన్ని కలిగి జీవిస్తే దేవుడు మనకి మనలో ఉన్న రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని దయచేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ పర్టికులర్గా దేవుడు హృదయం గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే మనకు బైబిల్లో ఉంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి కలది అని చెప్తాడు దేవుడు. ఇక్కడ వ్యాధి కలది అంటే దానికి ఏదో డిసీజ్ వచ్చినట్టు కాదండి. ఏంటి అంటే సమస్తమైన ఆలోచనలు కూడా మనకి హృదయంలోంచే పుట్టుకొస్తాయి. ఏ చేయాలన్నా కూడా కార్యం చేయాలి అంటే ఫస్ట్ దాన్ని మనం ఆలోచిస్తాం ఎలా చేయాలి అని, మన మనసుకి ఎలా అనిపిస్తే అలా చేస్తాం. సో కాబట్టి మన హృదయాన్ని మార్చుకొని మరి మన హృదయాన్ని మార్చుకొని దేవుని యందు అంతకుముందు ఎలా పాత రోత జీవితం జీవించినా కూడా మరి మన హృదయంలో ఉన్న మన హృదయానికి ఒక ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క హృదయానికి కూడా పాపం అనే ఒక వ్యాధి ఉంటుందండి. ఇది అంటే ఫిజికల్గా మనల్ని ఏం చేయకపోవచ్చు కానీ మెంటల్గా చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే అన్ని రకాల ఆలోచనలు మనం ఎంత మరి నీతిగా జీవించాలి ఎంత దేవుణ్ణి ఎదగాలన్నా కూడా ఈ హృదయం అనేది కూడా చాలా ఆలోచనల ద్వారా మనల్ని మార్చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అందులో కూడా ఈ ఏజ్లో అంటే యవన కాలంలో ఇంకా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము. ఇటు దేవుళ్ళలో జీవించాలి అనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు అంటే చర్చ్లో ఉన్నప్పుడు మనకు మంచి మంచి మరి అన్న మంచి మంచి మెసేజెస్ చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి యవనస్తులు ఎలా ఉండాలి అని, అవన్నీ వింటాము. నేను మారాలి ఇప్పటి నుంచి అనుకుంటాం కానీ మళ్ళీ ఇంటికి వెళ్తే అదే జీవితము అదే ఇంకా బ్రతుకు అన్నమాట. సో మన హృదయాన్ని అంటే పాత హృదయాన్ని మార్చుకుని దేవుడు అంటే మన హృదయాన్ని మార్చుకోవాలని జస్ట్ మనకు ఒక ఆలోచన వస్తే దేవుడు ఆయనే ఇస్తానంటున్నాడు నూతన హృదయాన్ని. సో కాబట్టి మొదటిది ఏంటి, నూతన స్వభావము, ఇంకొకటి నూతన హృదయం కలిగి జీవించాలి. అలాగే చివరిగా చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. సో ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు దేవుడు అంటే నూతన సృష్టి అంటే దేవుడు ఈ సృష్టిని ఎప్పుడో సృష్టించేశాడు. ఇంకా మళ్ళీ నూతన సృష్టి అంటే ఏంటి అంటే దేవుడు మన జీవితంలో మరి మన జీవితాన్ని ఒక నూతన సృష్టిగా మారుస్తాడనమాట. ఎప్పుడు అంటే మరి నూతనమైన స్వభావం కలిగి నూతన హృదయం కలిగి జీవించినప్పుడు మరి మనల్ని ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు. ఎట్లా అంటే ఇంకా మనం ఆలోచించే విధానము, మనం మాట్లాడే విధానము, మనం అంతకుముందు ఎలా ఉన్నాము, ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళం, ఎలా అంటే స్టార్టింగ్ కదా ఇంకా దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళం అదంతా ఎవరికి తెలియదు. సో మనం అంటే దేవుడి గురించి ఆలోచిస్తూ మరి మన హృదయాన్ని మన యొక్క అలవాట్లు మనం చేసే ఆలోచించే విధానాలు ఇవన్నీ కూడా మార్చుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఒక నూతనమైన సృష్టిగా మారుస్తాడనమాట. ఇంకెలా అంటే ఇంకెటువంటి చెడు ఆలోచనలు కానీ మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళకుండా ఆయన కొరకు జీవించేలాగా మరి ఆయన కృపను పొందుకునేలాగా ఇస్తాడనమాట. ఇంకా అన్ని నూతన సృష్టి మన జీవితంలో నూతన సృష్టిని కలుగజేస్తాడు. ఎలా ఇంకా ఆ నూతన సృష్టి ద్వారా మన జీవితం అంతా కూడా మారిపోద్ది అనమాట. ఇంకా ఆయనలోనే జీవించాలి, ఆయన కోసం బ్రతకాలి. మరి దేవుడు మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, మనం మాత్రం ఇంకా అదే జీవితాన్ని జీవిస్తూ మరి అదే పాత అలవాట్లు పాత పద్ధతులు ఇంకా అలాగే జీవిస్తున్నాం కదా. సో ఒక నూతన సృష్టి కలిగి దేవుడు మరి మనకిచ్చే వాగ్దానాలు పొందుకొని న్యూ ఇయర్లో ఇంకా అంటే దేవుడు మన ప్రతి ఒక్కరికి కూడా ఒక వాగ్దానం ఇస్తాడు. అంటే మనం అది అబ్జర్వ్ చేసుకుంటే ఆ సంవత్సరంలో మరి ఆ దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడా లేదా, లేకపోతే మనం అలా జీవిస్తున్నామా, మరి ఆ ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలన్నమాట. మరి ఈ నూతన స్వభావము, నూతన సృష్టి, నూతనమైన హృదయం కలిగి
జీవిస్తే మరి దేవుడు మనకి నూతన సృష్టి, మన జీవితాన్ని నూతన సృష్టిగా మార్చేసి ఇక నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో ప్రతి ఒక్కరం కూడా మరి న్యూ ఇయర్ అంటే ఏవో అంటే మనకున్న అపోహలు వేరు. హ్యాపీగా ఉంటే న్యూ ఇయర్ రోజు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటామేమో, లేకపోతే న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు సంవత్సరం అంతా కూడా చర్చికి రాకుండా న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు చర్చికి వచ్చి నేను ఈరోజు చర్చికి వచ్చా కదా ఇంకా సంవత్సరం అంతా కూడా నాకు మంచి జరుగుద్ది అనే అపోహలన్నీ వదిలేసి కూడా మరి నిజంగా దేవుణ్ణిలో ఎలా నూతనంగా జీవించాలి, మరి నూతనంగా జీవించి ఎలాంటి నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి ఇక నుండైనా సంవత్సరాలు దినములు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, సంవత్సరాలు కూడా మారిపోతున్నాయి, కానీ మార్పు రావాల్సింది నిజంగా మన హృదయంలో, మన ఆలోచన విధానంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం వచ్చింది అంటే నూతనంగా ఏదో చేయాలి అని కాకుండా ఫస్ట్ మన హృదయాలను, మన ఆలోచన విధానాలని, ఇంకా మనం ప్రవర్తించే తీరును ప్రతి ఒక్కదాన్ని కూడా మార్చుకొని మరి నూతనంగా జీవిస్తూ ఆయనలో, ముఖ్యంగా దేవుణ్ణిలో నూతనంగా జీవిస్తూ మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక.